చైనా మిత్రులు ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు. చైనా వాస్తవంగా అమెరికాకి పోటీగా ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటుంది. అందుకే బ్రిక్స్ని విస్తరించి మొత్తాన్ని కలిపి ఒక నాటోకి ప్రత్యామ్నాయంగా తయారు చేయాలనుకుంటుంది. అయితే భారత్ అడ్డుపడుతోంది, ఎందుకంటే చైనా చెప్పు చేతలకు అక్కడ అమెరికా పెత్తనంలాగా ఇక్కడ చైనా పెత్తనాన్ని ఇష్టపడట్లేదు. రష్యా కూడా అందుకని నేను చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఈ సందర్భంలో చైనా మనల్ని పక్కన పెట్టేసి ఇరాను, రష్యా, పాకిస్తాను, ఉత్తర కొరియా, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి దేశాలన్నీ కలుపుకెళ్లాలనుకుంటుంది. తీరా చూస్తే చైనా మిత్రులైనటువంటి ఇరాన్, పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా కొట్టుకు చూస్తున్నారు. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు ఇరాన్లో జరుగుతున్నటువంటి హింసాకాండలకు కారణం. మొన్న మధ్యన ఇరాన్లో జరిగినటువంటి సాలమ్ని పేలుళ్ళ వెనకాల, సాలమ్ని చనిపోయినప్పుడు జరిగిన యాత్రకు సంబంధించినటువంటి పేలుళ్ళ వెనకాలన ఉన్నటువంటి బృందం పాకిస్తాన్లో ఉందన్నటువంటి, బెలూచిస్తాన్లో ఉందన్నటువంటి సమాచారం రావడంతో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, మిస్సైల్ స్ట్రైక్స్ చేసింది. దాని మీదన పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తుంటే, మరోవైపున ఇరాన్ కూడా మేము చూస్తూ ఊరుకోమని చెప్తున్నటువంటి వేళ ఇద్దరిని సంయమనం పాటించమని చైనా బ్రతిమలాడుతోంది.